అందరికీ నమస్కారం రాశి టుడే తెలుగు స్వాగతం రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని వదిలివేయడంతో మీరు తట్టుకోలేరు మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ అదే సమయంలో తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే ఒక అర్థం వస్తుంది వారి కోసమే బ్రతుకుతారు మీరు ప్రతిష్టాత్మక శక్తిని పొందుతారు మెరిట్ తో లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలు మెరుగుపడతాయి దీర్ఘకాలిక కార్యకలాపాల్లో చురుకుదనం పెరుగుతుంది కొత్త శిఖరాలను తాకుతారు ప్రణాళికలపై దృష్టి పెరుగుతుంది విశ్వాసం బలపడుతుంది ప్రయాణ పరిస్థితి ఎలాగే ఉంటుంది పెద్దల సహకారంతో ముందుకు సాగుతారు విజయం వైపు ప్రయాణిస్తూనే ఉంటారు అందరితో టచ్ లో ఉంటారు చదువులు మరియు బోధనలో బాగా రాణిస్తారు తెలివిగా వ్యవహరిస్తారు అదృష్టం పురోగమించే సమయం ఆసన్నమైంది ఆర్థిక రంగంలో మెరుగ్గా ఉంటారు మీకు పదవి ప్రతిష్టలు లభిస్తాయి మెరిట్ తో లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలు మెరుగుపడతాయి దీర్ఘకాలిక కార్యకలాపాల్లో చురుకుదనం పెరుగుతుంది కొత్త శిఖిరాలను తాకుతారు ప్రణాళికలపై దృష్టి పెరుగుతుంది విశ్వాసం బలపడుతుంది ప్రయాణ పరిస్థితి అలాగే ఉంటుంది పెద్దల సహకారం ముందుకు సాగుతారు విజయం వైపు పయానిస్తూనే ఉంటారు అందరితో టచ్ లో ఉంటారు సోదర భావం అలాగే ఉంటుంది ఊహించని ఆసక్తికి అవకాశము ఉంది ఇక ధనలాభం విషయానికి వస్తే నిపుణుల కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా ఉంటుంది వివిధ ప్రయత్నాలు ఊపందుకుంటాయి వృత్తి వ్యాపారాలపై దృష్టి సారిస్తారు ముఖ్యమైన సమాచారం అందుకుంటారు పెండింగ్ కేసుల్లో వేగం పెరుగుతుంది మర్యాదగా ఉంటారు సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది చుట్టూ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వాణిజ్య పనులను వేగవంతం చేస్తారు అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు చర్చలలో విజయం సాధిస్తారు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది లక్ష్యాన్ని పూర్తి చేస్తారు స్మార్ట్ వర్కింగ్ పెరుగుతుంది ఇక ప్రేమ స్నేహం విషయానికి వస్తే కుటుంబం మరియు సన్నిహితులపై నమ్మకం ఉంటుంది బంధువులతో చిరస్మరణీయ క్షణాలు ఏర్పడతాయి ఉదాత్తతను కాపాడుకుంటారు సంబంధాలు మెరుగుపడతాయి సానుకూలత మనస్సులను మాట చెప్తారు సంబంధాలలో శుభం ఉంటుంది ప్రియమైన వారి మాట వింటారు సమానత్వం సామరస్యాన్ని పెంచుతుంది ప్రేమ వైపు బలంగా ఉంటారు ఆరు ఆరోగ్య మనోబలం గురించి చూస్తే ధైర్యం పెరుగుతుంది సంపదలో పెరుగుదల ఉంటుంది ప్రభావం చూపుతూనే ఉంటారు పనితీరు మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మనోబలం ఎక్కువగా ఉంటుంది మీ గురించి మీరు ఆలోచించుకునే అవకాశము ఉంటుంది ఇక నేటి పరిహారం గురించి చూస్తే హనుమాన్జీ మరియు గణేష్జీ చోలాన్ని సమర్ గణేష్ జీకి చోలాన్ని సమర్పించండి డెజర్ట్ పంచుకోండి ఓమంగారకాయనమాని జపించండి తీర్థయాత్రలకు వెళ్ళండి విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఇంతకు పూర్వం మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మీరు ప్రేమించే వారితో బహు మహు మంచిగా ఉండేటటువంటి సమయం ఇది అనుకూలమైనటువంటి రోజు ఇది మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి భారీ భూ వ్యవహారములు డీల్ చేసే స్థాయిలో ఉంటాయి అందరినీ ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీకు కావలసినటువంటి సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు ఇక చికిత్స గురించి చూస్తే గోధుమ పిండి చేపల ఆహారముగా ఇవ్వండి లక్కీ సంఖ్య ఇరవై తొమ్మిది లక్కీ కలర్ ద్రాక్ష ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో